హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బిలో టూ థౌజండ్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న ఒక మంచి ఇయర్ ఫోన్స్ కోసం అది కూడా ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం మీరు చూస్తున్నారంటే మీకోసమే రియల్మీ బట్స్ ఎయిర్ త్రీ నియో వచ్చేసి సో ఈరోజు మనం వీటిని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తే వీళ్ళు మంచి మంచి ఫీచర్స్నే తీసుకొచ్చారని చెప్పొచ్చు ఏది బిలో టూ థౌజండ్ బడ్జెట్ సెగ్మెంట్లో సో అదేమేంటి అనేది మనం తెలుసుకునే ముందు బాక్స్ మీద ఏమి రాసి ఉంది బాక్స్ లోపల ఏమి వస్తున్నాయి అనేది కూడా తెలిసేసుకుందాం బాక్స్ మీద అయితే మనకి రియల్మీ బట్స్ ఎయిర్ త్రీ న్యూ అని చెప్పేసి ఉంది లోపల ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ డాల్బీ అట్మాస్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట ఇక అలాగే మీకు ఇక్కడ చూస్తే థర్టీ అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ టైం అయితే ఉందంట అలాగే ఎంఎం డైనమిక్ డ్రైవర్తో అయితే వస్తుంది ఏ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎనరాల్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ని అలాగే మరోవైపు చూస్తే మనకి టెన్ మినిట్స్ స్టార్ట్ చేసినట్టయితే వన్ ట్వంటీ మినిట్స్ వరకు ప్లేబ్యాక్ టైం అంటే టూ అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు అలాగే ఎయిటీ ఎయిట్ మిల్లీ సెకండ్స్ సూపర్ లో లేటెన్సీ సపోర్ట్ కూడా ఉంది గేమ్స్ ఆడే వాళ్ళు కోసం ఇక అలాగే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూతో అయితే వస్తుంది ఇక్కడ ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ ఇది మీకు ఐపీఎక్స్ ఫైవ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది స్లెట్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు అంటే చెమట చినుకులకి చిన్న చిన్న వర్షం చినుకులకి పర్వాలేదు కానీ మీరు స్విమ్ చేస్తాము వర్షంలో ఫుల్గా తడిచిపోతాము నేలలో పడేస్తాం అంటే అక్కడ ఇది పుట్టుక్కుని చచ్చిపోద్ది ఇక మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేయంగానే స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక అలాగే బాక్స్లో ఏమున్నాయి సో నాలుగు ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వైట్ కలర్లో అయితే ఉన్నాయి అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది సో ఇందులో మనం టీడబ్ల్యూఎస్ని ఎలాగ పేర్ చేసుకొని యూజ్ చేయాలనేది అయితే రాసి ఉంటుంది ఇక ఫైనల్గా టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఛార్జ్ పెట్టుకోవడానికి సో ఇవే మనకి బాక్స్లో ఉన్నవి సో ఇక్కడ మనకి చాలా క్యూట్ గా క్యాప్సిల్ లాగా రియల్మీ బడ్స్ కేస్ అయితే కనిపిస్తుంది కేస్ అయితే మాత్రం క్యాప్సిల్ లాగా ఉంది సో ఇక్కడ మీరు చూస్తే రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది కింద మనకి ఎల్ఈడి ఇండికేటర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక బాటమ్ సైడ్ కనుక చూస్తే టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఇక పైన క్యాప్ కనుక చూస్తే ఇది మీకు ట్రాన్స్పరెంట్ క్యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చాలా ప్రీమియంగా అయితే ఉంది ఈ ప్రైజ్లో మనకి సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు బాక్స్ మీద మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పి అయితే ఉంది కాకపోతే వీళ్ళు సేల్కి మాత్రం ఒక వెయ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు ఫస్ట్ సేల్ లో వచ్చేసరికి మీకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే ఇంకా రెండు వందల రూపాయలు తగ్గించి పద్దెనిమిది వందల రూపాయలకి మీకు వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రైస్లో మనకి చాలా ఇంప్రెసివ్ డిజైన్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇక మనం క్యాప్ ఓపెన్ చేస్తే అబ్బా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సో ఇది యాక్షన్ ఏదైతే ఉందో తప్పు చాలా టెంపర్ షాట్ లో మనకి క్యాప్ అయితే బిహేవియర్ ఉందని చెప్పొచ్చు ఇక లోపల మనకి ఇయర్ బడ్స్ కనుక చూస్తే సో బయటికి తెద్దాం సో తీసిన తర్వాత మీరు చూడొచ్చు హెడ్ వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు యాపిల్ కాపీ కొట్టేసారు వీళ్ళు యాపిల్ ఎయిర్పోర్ట్స్ ప్రో ఉంటాయి కదా వాటి హెడ్ లాగ్ అయితే ఉందనమాట ఇటు సైడ్ కనుక చూస్తే బాటం వైపు కనెక్టింగ్ పిన్స్ అయితే వీళ్ళు సైడ్కి తీసుకొచ్చారు సో మీకు ఇక్కడ స్టైన్లెస్ స్టీల్లో మెరుస్తున్నాయిగా ఇవి ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అలాగే ఇక్కడే మైక్రోఫోన్ ఓల్ అయితే కనిపిస్తుంది సో ఇంకా ఈ సైడ్ మనకు క్రోమ్ కోటింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా మనకి టచ్ కంట్రోల్తో అయితే వస్తుంది ఇక మనం వీటిని మొబైల్తో అయితే పేర్ చేయడానికి ట్రై చేద్దాం సో నేను రియల్మీ మొబైల్తోనే పేరు చేస్తాను సో దీనికి గూగుల్ క్విక్ కనెక్టింగ్ ఫీచర్ ఉందో లేదో తెలుసుకుందాం సో ఇలా క్యాప్ ఓపెన్ చేయగానే వెంటనే మనకి కనెక్ట్ అవ్వాలి బట్ ఒకసారికి ఇక్కడ వీళ్ళు చూపించట్లేదు అంటే గూగుల్ క్విక్ కనెక్టింగ్ అయితే లేదు డైరెక్ట్గా మనం బ్లూటూత్లోకి వెళ్దాం సో బ్లూటూత్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మీకు రియల్మీ బట్స్ ఎయిర్ త్రీ నియో అని చెప్పి కనిపిస్తున్నాయి సో వీటిని సెలెక్ట్ చేస్తున్నాను సో కనెక్ట్ అయితే అయిపోయింది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు యూజ్ హై క్వాలిటీ ఆడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏఏసీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో వాటిని మీరు ఆన్ చేసుకుంటే ఏఏసీ కోడాక్లో మీరు హై క్వాలిటీ ఆడియోనైతే వినొచ్చు ఇది ఒక మంచి విషయం చెప్పాలి ఇక అలాగే ఈ టీడబ్ల్యూఎస్ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ కూడా అయితే చేస్తాయి సో మీ మొబైల్ రియల్మీ లింక్ యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు చూసారంటే రియల్మీ బట్స్ ఎయిట్ త్రీ నియోనైతే చూపిస్తుంది సో ఇది మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు యాప్లో చూస్తే లెఫ్ట్ టు రైటు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది అలాగే సౌండ్ ఎఫెక్ట్స్లో మీకు బేస్ బూస్టర్ ప్లస్ బ్యాలెన్స్ అలాగే బ్రీత్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నేను బేస్ బూస్టర్ ప్లస్నే పెడతాను అలాగే వాల్యూమ్ ఎన్హాన్సర్ కూడా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు డాల్బీ అట్మాస్ ఇక్కడ నుంచే మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు డాల్బీ అట్మాస్లో మనం సౌండ్ ప్రొఫైల్స్ ఇక్కడ నుంచే చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు పద్దెనిమిది వందల రూపాయల బడ్జెట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక అలాగే గేమ్ మోడ్ మీరు ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇక్కడ మీకు బటన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి బటన్ సెట్టింగ్స్లో మీకు లెఫ్ట్ ఇయర్బడ్ యాక్షన్ అలాగే రైట్ ఇయర్బడ్ యాక్షన్ లెఫ్ట్ అండ్ రైట్ టచ్ అండ్ హోల్డ్ యాక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇందులో మనకి ఏం యాక్షన్స్ ఇస్తున్నారు అంటే ప్లే అండ్ పాజ్ నెక్స్ట్ ట్రాక్ ప్రీవియస్ ట్రాక్ వాల్యూమ్ యాప్ వాల్యూమ్ డౌన్ వాయిస్ అసిస్టెంట్ అలాగే ఏమీ లేకుండా నాన్ అయితే పెట్టుకోవచ్చు ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో బటన్స్ అనేవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా అయితే ఫిట్ అవుతాయి పడిపోతాయి అన్న భయం అస్సలు లేదు మనకి నేను ఆల్రెడీ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోను వాడుతున్నాను కదా సేమ్ ఫిట్టింగ్ అయితే నాకు ఇంకా పెట్టుకున్నాక అనిపించింది వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏమీ లేవు సో మీకు ఇంకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి ఈచ్ వన్ బట్ మీకు ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది ఇక ఛార్జింగ్ కేసులోని బ్యాటరీ వచ్చేసరికి మీకు థర్టీ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది సో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు సౌండ్ మనకి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నేను బాగా పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే వెంటూ ఉంటాను సో ఇందులో కూడా అదే రేంజ్ వాల్యూమ్ ఉంది కానీ కాకపోతే నాకు ఏంటంటే పీక్ లెవెల్ వాల్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత సో నాకు క్వాలిటీ అనేది కొంచెం డౌన్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట ఎయిటీ పర్సెంట్ వరకు ఓకే మీరు బాగానే ఉంది కానీ పీక్ లెవెల్కి వెళ్ళిపోతే మాత్రం అది దబడి దిబ్బిడి లాగైతే అనిపించింది మీరు ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ మెయింటైన్ చేస్తే అక్కడ మీకు బేస్ కానివ్వండి ట్రిబుల్స్ కానివ్వండి ఓకాల్ కానివ్వండి చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగుంది మీకు మెయిన్గా చెప్పుకోస్తుంది బేసు రియల్మీ ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఇయర్బడ్స్లో నాకు బాగా నచ్చేది ఆ బేసే అనమాట ఆ బేస్ అయితే మాత్రం ఇందులో కూడా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం అది కష్టంగా ఉందన్నమాట సో ఎయిటీ పర్సెంట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు ఇక మీరు పద్దెనిమిది వందలు పెట్టి ఇయర్బడ్స్ తీసుకోవచ్చా ఈ టీడబ్ల్యూఎస్ అంటే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఇంప్రెస్ నోట్ తీసుకునే డిజైన్తో అలాగే మంచి కంఫర్ట్ ఫిట్టింగ్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్తో అయితే వీళ్ళు ఈ ప్రైజ్లో ఇస్తున్నారు కాబట్టి తీసుకోవచ్చు అని చెప్పచ్చు మెయిన్గా చెప్పాను కదా వాల్యూమ్ బాగా పీక్ లెవెల్కి మాత్రం పెట్టుకోమాకండి ఎయిటీ పర్సెంటేజ్ అలా పెట్టుకుంటే మాత్రం మీరు మ్యూజిక్ను కూడా చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేయవచ్చు ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ఓకే పర్వాలేదు ఎంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన వాటిలో ఏ క్వాలిటీ అయితే మనం చూసామో అదే క్వాలిటీ అయితే మీరు ఇందులో కూడా అయితే చూస్తారు ఇది మీకు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ అయితే వస్తుంది సో కనెక్టింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది అలాగే మీరు జస్ట్ మీరు ఈ క్యాప్ ఓపెన్ చేస్తే చాలు ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇంప్రెసివ్ ప్రైజే సో ఈ మీ బడ్జెట్ మీరు బిలో టూ థౌజండ్లో ఉన్నారు అనుకుంటే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో త్రీ ఏంటో ఇప్పుడు లాంగ్ పేరు రియల్మీ బర్డ్స్ ఎయిర్ త్రీ నియో సో వీటిని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ టీడబ్ల్యూఎస్ కొత్తగా తీసుకొచ్చినవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను వీడియో కానీ మీరు నచ్చినట్టు లైక్ చేయగలరు యూట్యూబ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్